అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శాంతా స్పెషల్స్. ఇదేదో స్మార్ట్ ఫింగర్ కంఫర్ట్ ప్లస్ అని కొత్తగా వచ్చింది. దీని స్పెషల్ ఏంటంటే ఇది వెట్ గ్రైండరు. మామూలుగా అయితే మనం ట్యాప్ వాటర్ తిప్పేసేసి బకెట్లో నింపుకుంటే ఎలా నీళ్ళు నిండుతాయో ఇవి, ఇది కూడా మనం ఎక్కువగా చేతికి పెద్ద శ్రమ లేకుండా పిండి గిన్నె కింద పెట్టేసేస్తే వచ్చేసిద్దని విన్నాను. అందుకని దీన్ని నేను అమెజాన్లో బుక్ చేసుకున్నాను. ఇది దీని రివ్యూ ఎలా ఉందనేది నేను మీకు చూపిస్తున్నాను. ఓపెన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఏమొచ్చింది అనేది చూద్దాం. ముందు వెట్ గ్రైండర్ మూత ఒకటి స్పాచ్యులా ఒకటి వచ్చింది. ఇది పిండిని అటు ఇటు కదిలియటానికి గెంటిలాగా ఉపయోగపడుతుంది. దీన్ని పక్కన పెడతాం. స్మార్ట్ ఫింగర్స్ 5 ఇయర్స్ వారంటీ ఇవన్నీ ఉన్నాయి. మనం ఎలా వాడాలనేది కూడా అంతా దీంట్లోనే ఉంది. ఇందులో ఒక క్యాప్ ఇచ్చారు, ముందు పక్క పెట్టుకోవటానికి లాగా ఉంది. ముందు ఇదంతా తీసిన తర్వాత దీన్ని చూద్దాం. ఇందులో 3 రాళ్ళు వెట్ గ్రైండర్ అండి. ఇది 1, 2, 3 రాళ్ళు ఇచ్చారు. మధ్యలో స్టాండ్, ఇది కూడా ఎప్పటి లాగుంది. ఈ గ్రైండర్ రాళ్ళు అవి కడుక్కోవాలనుకుంటే మనం ఇది ఇలా ఓపెన్ చేసుకొని దీన్ని ఇలా తీసుకోవచ్చు. చూడండి, బాగా మూవ్ అవుతుంది, బాగా తేలిగ్గా. ఈ పిండి తిరుగుతున్నప్పుడు ఇట్లా ఒక తెడ్డులాగా ఇచ్చారు. దీన్ని చేతికి మనం ఇలా పెట్టుకొని పిండిని ఇలా తిరుగుతున్నప్పుడు గ్రైండర్లో ఇలా తిరుగుతూ ఉంటున్నప్పుడు చేతితో ఇలా ఇలా నెట్టుకున్నా చేతి మొదలు ఈ థ్రెడ్ అన్నమాట. చాలా తేలిగ్గా మూవ్ అవుతుంది. బాగా వెయిట్లెస్గా ఉందండి. ఇది గిన్నె లాగిచ్చాడు కానీ ఇది వేరేగా రాదు. దీంట్లో కొంచెం మనం నీళ్లు కావాల్సినప్పుడు ఇందులో పోసేసుకుంటే పిండిలో పడిపోతాయి. ఇదిగో చూడండి, ఇక్కడ రంధ్రాలు కూడా ఉన్నాయి. చాలా వెయిట్లెస్గా ఉంది. బ్లాక్ బటన్ ఇచ్చారు ఇక్కడ. ఇక్కడేమో స్టాండ్ లాగా ఇచ్చారు కింద మిషన్కి. కింద స్టాండ్ లాగా ఈ రబ్బర్స్ ఇచ్చారండి. మనం ప్రత్యేకంగా స్టాండ్ పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. గ్రైండర్ కూడా బాగా చాలా లైట్ వెయిట్గా ఉందండి. పెద్దోళ్ళు అందరూ తేలిగ్గా మోసుకోవచ్చు. ఫస్ట్ అసలు గ్రైండర్ బిగిన్ చేసేటప్పుడు అయితే ఈ రాయి ఇదంతా చెక్కి ఇది మంతా పడి ఉంటుంది కదా, చూడండి నాకు తెలియకుండానే చేతికి కరకర అంటుంది. మనకి ఇసుకు తగిలినట్టు తగులుతుంది. ఇది పోవాలంటే ముందు
అదంతా పోవాలంటే ఒక గ్లాస్ బియ్యాన్ని నానబెట్టుకున్నానండి ఒక 4 గంటల ముందు. దీన్ని ఇందులో వేద్దాం. కొంచెం పిండి లూజ్ లూజ్ గానే పట్టుకోవాలి, మరి గట్టిగా కాకుండా. ఇదంతా దీంట్లో పట్టేశాను కదా, ఇది చూడండి అక్కడక్కడ నల్ల నల్లగా కనబడుతుంది బ్లాక్ గా. ఇదంతా అక్కడ ఉన్న దాంట్లో ఉన్న వేస్ట్ అంతా దీన్ని ఈ పిండి ఒకసారిగా పోయినట్లే. నేనంటే గ్రైండర్ మీద నుంచి తీసి గిన్నెని సపరేట్ గడుపుతున్నాను, కానీ మామూలుగా అయితే కొంచెం నీళ్ళు ఇలా పోసేసినా కూడా ఈ రంధ్రంలో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇది కడగటానికి కానీ పట్టుకోవటానికి చాలా తేలిగ్గా ఉంది, చాలా ఈజీగా అనిపిస్తుంది. కడిగేసాం కదా రాళ్ళని, మళ్ళీ ఇప్పుడు గారెలు పిండి వేస్తున్నాను, అది కూడా ఎలా వస్తుంది ఏందో చూద్దాం. గారెలు పిండి కదా కొంచెం గట్టిగా ఉండాలి, అందులో నేను ఎక్కువ నీళ్లు వాడను. గారంటే అక్కడక్కడ బేడలు తగులుతా బా క్రిస్పీగా ఉంటే బాగుంటుంది నాకు, అందుకని నేను కొంచెం నీళ్లు తక్కువగా వేస్తాను. చూద్దాం మరి, ఏ చూస్తున్నాను ఎలా వస్తుందో ఏందో. ముందు చాలా చక్కగా మెదిగిపోయిందండి. ఇది గారెలు పిండి కాబట్టి నేను కొంచెం గట్టిగా పట్టుకున్నాను. నేను ఒక 1/2 కేజీ గారెల పిండి వేసాను, 5 నిమిషాల్లోనే మెదిగిపోయింది. ఇక దోశల పిండి ఎలా ఉంటుంది అనేది నేను వేసి చూపిస్తాను. పిండి తీసాం కదా, ఈ మూత పెట్టామా లేదా అనేది తప్పనిసరిగా చూసుకోవాలండి. లేకపోతే ఈ మూత కానీ లేకపోయిందంటే మొత్తం పిండి అంతా బయటకు వచ్చేసింది దోశల పిండి. గారెల పిండి వేసాను కాబట్టి కొంచెం వాటర్ పోసి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే ఇలా లూజ్ లూజ్గా వస్తుంది, పట్టడానికి కూడా బాగా ఈజీగా ఉంటుందండి. ఎక్కువ టైం పట్టలేదు, 1/2 గంట కూడా పట్టలేదు. ఈ ప్రోడక్ట్స్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. నాకు ఈ గ్రైండర్ వచ్చేసేసి 8255 రూపాయలకు వచ్చింది. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న గ్రైండరు ఈ రేటుకి వర్త్ అనిపించింది నాకు. మీకు కనుక ఈ ప్రోడక్ట్ నచ్చినట్లయితే మీరు ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాకు తెలుసు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని.